పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పరమగీతల గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం చదువుతున్న జాగ్రత్తగా గమనించండి. తన ప్రియుని మీద అనుకుని అరణ్య మార్గమున వచ్చిన దేవతే, తన ప్రియుని మీద అనుకుని అరణ్య మార్గమున వచ్చిన దేవతే. రాయబడిన శ్రేష్టమైన భాగం మన వినికిలో ఫలించాలని కోరుకుంటున్నాను. సొలొమోను తన కావ్యాన్ని రాస్తూ ప్రియురాలు అనబడుతున్న షులమితిని ఉద్దేశించి ఈ కావ్యాన్ని రాసుకుంటూ వచ్చాడు. భూలోక సంబంధమైన సొలొమోను, పరలోక సంబంధమైన సొలొమోను ఏసయ్య గురించి రాశాడు. భూలోక సంబంధమైన షులమితి ప్రభు రక్తములో నుంచి ఉద్భవించినటువంటి సంఘం అనుకుని సంఘ విషయమై దేవుని యొక్క సన్నిధిలో స్తుతించాడు. ఇప్పుడు ఏం రాస్తున్నాడు అంటే, అరణ్య మార్గమున గలివిలితో కూడిన మార్గం, గందరగోళం, నెమ్మదలేని పరిస్థితి, అడుగడుగున ఆటంకం, భయానకమైన పరిస్థితులు, చూడలేనివి, భయంకర శోధనలు, అనుభవించలేనివి, అనుభవించే పరిస్థితి, తట్టుకోలేనివి, తాళుకోలేనివి ఎన్నో ఎదురవుతుంటే ప్రిల్లరా, వాటన్నిటి గురించి రాస్తూ ఈ అరణ్య మార్గాన వస్తూ, ఈ అరణ్య మార్గములో గుండబడి వెళుతూ ప్రియుని మీద ఆనుకున్న ఈమె ఎవరు, ఈమె యవతే అంటాడు. ఆనుకోవాలి అంటే రెండు పనులు అదనంగా చేయాలి. మనసులో ముందుగా అనుకోవాలి, రెండు మానుకోవాలి, మూడవది ఆనుకుంటాం. మనసులో అనుకోవాలి, నేను పాపిని అని, నేను ఒంటరివాణ్ణి అని, నేను ఒంటరిగత్తెనని, నా వల్ల ఏమీ కాదని, నేనేమి సాధించలేను అని, నేను నలుపును తెలుపు చేయలేను అని, నా జీవితంలో ఎన్నున్నా ఏదున్నా నా జీవితం క్షణభంగురమని, ఇంద్రధనుసు లాంటి సంసారం, ఇంద్రధనుసు లాంటి లోకమని, కనిపించేవన్నీ శూన్యమని ఎప్పుడైతే మనం అనుకుంటామో కొన్నిటిని మానుకుంటాం. అనుకోకుండా మానుకోలేం, అనుకోవాలి, జాగ్రత్త గమనించాలి. వస్త్రపు చెంగు ముట్టితే బాగుండు అనుకుంది రక్తస్రాంగలే స్త్రీ. అనుకోవాలి, నేను యేసును చూస్తే బాగుండు అనుకున్నాడు జక్కయ్య. కనుక ప్రియులారా, అర్థం చేసుకోండి, అనుకోవాలి ముందు. లోపల అనుకుంటే, తీర్మానం చేసుకుంటే, మార్పుకు పునాదులు వేసుకుంటే అప్పుడు కొన్నిటిని మానుకుంటాం. ఏం మానుకుంటాం? దైవజన పౌలు కొలసీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఆ ఉత్తరంలో అంచాడు, మీరు మీ నోట భూతులను, సరసోక్తులను, ఇచ్చకపు మాటలను, ఆ అబద్ధములను, ఈ ఇలాంటి భయంకరమైనవన్నీ మానుకుంటే, ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నవీన స్వభావం పొందుకుంటే మీరు క్రీస్తు యేసునకు చెందినవారంటాడు. ప్రియులారా, దయచేసి గమనించండి, ఇది మన పాత జీవితం. ఎప్పుడైతే అనుకున్నామో మానేసుకున్నాం. చా, ఇలా చూడటం ద్వారా పొరపాటే, ఇలా వినటం ద్వారా పొరపాటే, ఇలా చేయటం ద్వారా పొరపాటే, ఇది నాకు తగింది కాదు, నా భక్తికి తగినది కాదు, నా పరిశుద్ధతకు తగింది కాదు అని గుర్తిస్తాం. అనుకోకుండా మానుకోలేం. ఎన్నోసార్లు మానుకుందాం అనుకుంటున్నావు, కానీ నీ మనస్సులో ఒక నిశ్చయత లేదు, నీ మనస్సులో తీర్మానం లేదు, నీ మనస్సులో దేవుని వాగ్దానానికి చోటు లేదు. కనుక ప్రియులరా, ఎప్పుడైతే మనము అనుకుంటామో, ఎప్పుడైతే మనం తీర్మానిస్తామో, మరుక్షణమే మానేస్తాం, ప్రణాళికను అమలు చేస్తాం, క్రమబద్ధంగా ప్రవర్తించడానికి తీర్మానం చేసుకుంటాం, క్రమబద్ధంగా బ్రతకడానికి సిద్ధపరచుకుంటాం. కనుక అపవిత్రమైంది ఏదో, పవిత్రమైంది ఏదో. అందుకే దైవజన పౌలు పిలిపి సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఆ ఉత్తరములు అంచాడు, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి రమ్యమైనవో, ఏవి ప్రీతికరమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి చూడదగినవో, ఏవి చూడనలనివో, వాటిని పరీక్షించి తెలుసుకునుడి అంటాడు. తెలుసుకోవాలి అంటే ముందు అనుకోవాలి, అనుకున్నామంటే మానుకుంటాం, మానుకున్నామంటే ఆనుకుంటాం. జాగ్రత్త గమనించాలి. రాజు మంత్రి మీద అనుకుంటాడు, భార్య భర్త మీద అనుకుంటుంది. ఇలాగిన ఒకరి మీద ఒకరు బలహీనులు బలవంతుల మీద అనుకుంటారు. కనుక ఏసయ్య బలవంతుడు, ప్రియుడు అనబడిన యేసు, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు అనబడుతున్న యేసు మీద, ప్రియురాలు అనబడుతున్న సంఘం మనమే ఆనుకుంటే అరణ్య మార్గములో కూడా విజయోత్సవముతో వెళ్ళగలం. అరణ్య మార్గములో జయకేతన నెగరవేయగలం. అరణ్య మార్గములో ప్రభు కోసం మంచి బ్రతుకును బ్రతికి పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడి పరిశుద్ధమైన సంగతులను ప్రజలకు బోధించగలం. కనుక అనుకుందాం, మానుకుందాం, ప్రభు మీద ఆనుకుందాం. అంతవరకు సాగిపోదాం. అట్టి కృపణ పరిశుద్ధ ఆత్మదేవుడు దయచేయునుగాక. ఆమేన్.